పాములంటే భయపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పామును చూస్తే భయపడతారు. మరికొందరైతే పామును చూడగానే ఆమడ దూరం పారిపోతుంటారు. ఇక పాములు అనేవి ఎప్పుడూ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువగా గ్రామాలలో, పంట పొలాలు, గోదాంలలో కనిపిస్తాయి. ఎప్పుడు బయటకు రాని పాములు వర్షం పడితే చాలా చల్లగా తిరుగుతూ పల్లెల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే ఎక్కడైనా సరే పాములు అనేవి రాయిల్లోనో లేక ఇంట్లో ఏదో ఒక మూలకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏకంగా రిఫ్రిజిరేటర్ లోపల దర్శనం ఇచ్చి వ్యాపారస్తునికి హడల్ పుట్టించింది. అంతేకాదండోయ్, షాప్ లోకి వచ్చిన వారందరూ ఆ పామును చూసి షాకై పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్లితే విశాఖలోని తూర్పు నావికాదళంల నవశక్తి విహార్ లోని ఓ పండ్ల దుకాణంలో ఒక్కసారిగా బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో తాచు పాము ఉందా ఏంటి అని అనుమానంగా చూశాడు దుకాణదారుడు. వెంటనే అతనికి కోరలు చాచుతూ ఉన్న పాము దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఆయన అక్కడే ఉన్న తమ కస్టమర్లకు ఈ విషయం చెప్పాడు. ఎవరూ భయపడకండి, నెమ్మదిగా బయటకు వెళ్లండని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్లు సైలెంట్ గా దుకాణం నుంచి పరుగులు తీశారు. ఇక వ్యాపారస్తుడు ఆ పామును గమనిస్తూ దాన్ని బయటకు పంపించాలని ట్రై చేశాడు. కాని అది తెలివిగా కూల్ డ్రింక్స్ నిలువ చేసే రిఫ్రిజిరేటర్ లోకి దూరిపోయింది. ఇక ఆ పామును బయటకు పంపించడం నాతో కాదనుకున్న పండ్ల వ్యాపారి పాములు పట్టే కిరణ్ అనే వ్యక్తికి కాల్ చేశారు. ఆయన వచ్చి రిఫ్రిజిరేటర్ లో ఉన్న పామును మాయ చేసి పట్టుకున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.